స్టార్ వన్ తో సెట్ కి అయితే వచ్చేసామండి. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అండి. 4 మెంబర్స్కి కూడా ఇదే రూమ్ ఇచ్చారు డ్రెస్ చేసుకోవడానికి. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే వాష్రూమ్స్ ఉంటాయి అండ్ స్ట్రైట్గా ఒక రూమ్ కనిపిస్తుంది కదండి, అదేంటంటే మేబీ యాంకర్స్కి బ్లౌజెస్ అది స్టిచ్చింగ్ చేయడానికి అనుకుంటాను. సైజ్ అది ఫిట్టింగ్కి చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇందులో. స్టార్ వనిత ప్రోగ్రాంలో మేకప్ హెయిర్ స్టైల్ మొత్తం వాళ్ళే చూసుకుంటారండి. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, హెయిర్ స్టైల్ అయితే వాళ్ళే వేస్తున్నారు. యాక్చువల్లీ ఒక్క రోజులో వీళ్ళు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారండి. ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ మాదే, టైం అయిపోతుందని కంగారు పెట్టేసరికి ఒకళ్ళు హెయిర్ స్టైల్ వేస్తున్నారు, ఒకళ్ళు మేకప్ వేస్తున్నారు. నాకైతే చాలా కంగారు అనిపించింది. అంతే కంగారులో మనం మేకప్ వేసుకున్నట్లయితే అసలు షివరింగ్ వస్తుంది వాళ్ళు, కాబట్టి మనం టెన్షన్ లేకుండా కూర్చున్నాము. అసలు ఎంత ఫాస్ట్గా వేసేసారండి మేకప్ అయితే, అసలు చాలా ఫాస్ట్గా వేసేసారు. మేకప్ అయిపోయిన తర్వాత చూసుకుంటే నాకు నేనే తెల్లదయ్యంలా కనిపించాను. అక్కడ లైటింగ్స్ ఓకే సెట్ అయింది. యాక్చువల్లీ నాకు హెవీ మేకప్ సెట్ కాదు, లైట్ మేకప్ే నాకు సెట్ అవుతుందండి. కానీ భలే వేశారండి మేకప్ అయితే ఫాస్ట్గా. యాక్చువల్లీ టీవీ షో ప్రోగ్రామ్ కదా, ఎలా ఉంటుంది ఏంటని కొంచెం టెన్షన్ అయితే వచ్చిందండి. బట్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడము, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. స్టార్ వనిత టీం వాళ్ళైతే ముందు రోజు నైట్ ఫోన్ చేసి, మేడం మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారు టైం అని అడిగారు. మార్నింగ్ 10:00 ప్రోగ్రామ్ మేడం, యాక్చువల్లీ 8:00 ప్రోగ్రామ్ అన్నారు. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, మళ్ళీ నైట్ ఫోన్ చేసి 10:00 ప్రోగ్రామ్ మేడం అన్న చెప్పారు. అమ్మయ్యా అని కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వచ్చు అనిపించింది. మార్నింగ్ కూడా 9:30 ఫోన్ చేసి మేడం ఎక్కడ ఉన్నారని అడగడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ చాలా మంచిగా అనిపించిందండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే భయపడకండి, హ్యాపీగా వెళ్ళండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే మేము అక్కడ మంచిగా రీల్స్ ఫొటోస్ కూడా తీసుకున్నామండి. యాక్చువల్లీ డైరెక్టర్ కూడా చాలా మంచి ఆయన, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము చిన్న రీల్స్ తీసుకుంటామంటే తీసుకోండి మేడం అని పర్మిషన్ ఇచ్చారు. ఆయనే ఫస్ట్ మేము ప్రోగ్రామ్కి ముందే మీరు ఏమైనా రీల్స్ అట్లా ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకోండి అని అన్నారు. మాకు చాలా సరదాగా అనిపించింది ఆ సెట్లో, అసలు టైం తెలియలేదని చెప్పచ్చండి. ఫైనల్లీ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్కి అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో స్టార్ వనిత వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటనేది ఓపెన్ చేసి చూపిస్తానండి.